Hi friends, this is R. S. Sharma. You are watching evijayam. Ee roju video lo manam ee grama panchayathi nidulaku sambandhinchi check power ku sambandhinchinatvanti information gurinchi telusukobothunnamu. So pramukha dinapatrikalo oka news raavadam jarigindi, check power evariki undi mari spashtata enti ane vishayam pai. Video ni chivari varaku chudandi, like cheyandi, atlage naa channel tappakunda subscribe kuda chesukondi. Chattamlo spashtanga unnappatiki check power evariki anedi కాకపోతే దానికి సంబంధించినటువంటి జీవో అనేది వెలువడలేదు. సో దీని కారణంగా పంచాయతీలో ఆర్థిక ప్రతిష్టంభన అనేది నెలకొన్నది. సో నిధులు తీసుకోవడానికి ఆటంకం అనేది కలుగుతుంది. కాబట్టి పంచాయతీలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కనీస అవసరాలు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి అనేది నెలకొన్నది. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతున్నారు. అధికార బాధ్యతలు చేపట్టి 3 నెలలు గడుస్తున్న చెక్ పవర్ ఎవరిదో తేలక నిధులు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. జాయింట్ చెక్ పవర్పై తేల్చండంటూ సర్పంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది లేదు. కాకపోతే కొన్ని రోజుల క్రిందట ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. ఒక ఆర్డర్ వచ్చినట్లు సమాచారము. పాత పద్ధతి ప్రకారమే జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలి అని. పాత పద్ధతి ప్రకారము అనంటే సర్పంచ్కి మరియు కార్యదర్శికి. మరి ప్రభుత్వం నుంచి అది ఆర్డర్ వచ్చినప్పటికీ మరి అన్ని జిల్లాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగట్లేదు. అయితే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ధైర్యం చేసి నిధుల వినియోగానికి పాత పద్ధతి ప్రకారం అంటే సర్పంచ్ కార్యదర్శులకు చెక్ పవర్ ఆర్డర్లు ఇస్తున్నారు. ఓకే, సో కొన్ని చోట్ల మాత్రమే, ఇలాంటి చోట్ల మాత్రం నిధులు ఖర్చు చేస్తున్నారు. కొన్ని చోట్లనైతే కనీసం పారిశుద్ధ కార్మికులకు ఈ చీపుర్లు కొనుక్కుందామన్నా డబ్బులు లేనటువంటి పరిస్థితి అని ఈ న్యూస్ రావడం జరిగింది. సో మనకు తెలుసు పంచాయతీలో 2 ఫిబ్రవరి కొత్త పాలక మండలి పదవీ బాధ్యతలు చేపట్టాయి. అయితే మరి దీనికి ఈ సమస్యకు కారణమేంది, అసలు చెక్ పవర్ మీద ఎందుకు ఇంత ఇదవుతుంది అని అంటే చూద్దాం ఒకసారి. చెక్ పవర్ అంటే ఏంది? మరి వివిధ రకాలుగా సమకూరినటువంటి నిధులను పంచాయతీ తీర్మానాల మేరకు పాలక వర్గాలు ఖర్చు చేయాలి. ఈ నిధుల వినియోగం కోసం జాయింట్ చెక్ పవర్ అనేది కొనసాగుతుంది. అయితే పాత పంచాయతీరాజ్ చట్టం ప్రకారము సర్పంచ్ కార్యదర్శులకు కలిసి జాయింట్ చెక్ పవర్ ఉండేది. అయితే తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారము సర్పంచ్ ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ అనేది కల్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి జీవో అనేది జారీ కాలేదు. దీని ద్వారా అటు పాత పద్ధతిని ఇంప్లిమెంట్ చేయడం జరగట్లేదు, అట్లాగే కొత్త పద్ధతిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో ఇచ్చినట్లయితే సో పంచాయతీలు కూడా అభివృద్ధి చెందుతాయి. తద్వారా ప్రభుత్వము త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం. సో ఇది ఈరోజు అప్డేటు. సైనింగ్ ఆఫ్ ఈ విజయం.